పార్టీలో చాలా లోతుకు విస్తరించినాయి. ఈ మూలాల లోతు తెలవాలంటే మురళీధర్రావు గారిని అడిగినా తెలుస్తుంది, మై హోమ్ రామేశ్వరరావు గారిని అడిగినా తెలుస్తుంది అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, డికే అర్ణ గారిని, మీరు కేసీఆర్ అవినీతి అక్రమ దుర్మార్గమైన నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటానికి భారతీయ జనతా పార్టీ సరైన వేదిక కాబట్టి మేము అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తున్నామని చెప్పి మీరిద్దరూ భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. మీరు కేసీఆర్ అక్రమాల మీద పోరాడడానికే చేరి ఉండొచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ అమిత్ షా ఇద్దరు కలిసిమెలిసి భుజాల మీద ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నడుస్తున్నారు. ఇవాళ మీరు ఏ రకంగా మీ పోరాటాన్ని కొనసాగిస్తారని నేను ఏపీ జితేందర్ రెడ్డి గారిని, డికే అర్ణ గారిని నేను అడుగుతున్నా. మీరు ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో, ఏ కేసీఆర్ వ్యతిరేక వేదికగా భారతీయ జనతా పార్టీని భావించి పోరాటానికి మీరు ముందుకొచ్చారు? ఆ వేదికనే ఈరోజు కేసీఆర్ వేదిక అయింది. నిన్న పార్లమెంటులో బిల్లుకు అనుకూలమే కాదు, ఇవాళ చెట్ల కార్యక్రమంలో కూడా, చెట్ల నాటి కార్యక్రమంలో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుడు, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి భాగస్వామ్యం తీసుకున్నారు. అంటే ఈరోజు కేసీఆర్ వేరు, అమిత్ షా వేరు కాదు. అమిత్ షా, నరేంద్ర మోడీ, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు ఒక్కటే. బీజేపీ, టీఆర్ఎస్ వేరు వేరు కాదు, ఈ రెండు కలిసికట్టుగానే ఉన్నాయి. జరుగుతున్న సంఘటనలు, వాళ్ళిద్దరి మధ్యలో పెనవేసుకపోయిన బంధం, తాసుపాము చేరిపోతూ ఏ రకంగా అయితే పెనవేసుకపోతాయో, ఈరోజు ఆ విధంగా పెనవేసుకొని సయాటలాడుతున్న టీఆర్ఎస్ను, బీజేపీని ఏ విధంగా జితేందర్ రెడ్డి గారు, డికే అర్ణ లాంటి కేసీఆర్ వ్యతిరేక పోరాటం చేయాలనుకున్న నాయకులు నమ్ముతున్నారో తెలంగాణ సమాజానికి వివరించాలి. అదేవిధంగా కాంగ్రెస్ కంటే బీజేపీ కేసీఆర్కు ప్రత్యామ్నాయం అని చెప్తున్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ గారు ఆలోచన చేయాలి. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే అది కేవలం బీజేపీ ప్లాట్ఫామ్ మీదనే సాధ్యమవుతుంది, కాబట్టి మేము అటువైపు మొగ్గు చూపిస్తున్నాము. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని మాట్లాడినారు కదా, ఈరోజు వాళ్ళిద్దరు అల్లయ్య బల్లయ్య చేసుకుంటున్నారు, మీరిద్దరు ఏం చేస్తారని నేను మిత్రులను ఇద్దరిని అడుగుతున్నా. ఈ నాటకంలో మీరు పావులుగా మారి మీరు బలైపోవడం తప్ప తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, వివేక్ వెంకటస్వామి గారిని నేను అడుగుతున్నా. ఇంకెంత తెలంగాణ 4 కోట్ల ప్రజలనే కాదు, వివిధ పార్టీలలో ఉన్న నాయకులను కూడా మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయనడానికి ఈ 2 రోజులు జరిగిన సంఘటనలు ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు సూటిగా అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగానే మీరు కేసీఆర్ గారు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలని తీసుకున్న నిర్ణయంలో చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి మీద ఉన్న సహారా ప్రావిడెంట్ ఫండ్ కేసు ఎక్కడిదాకా విచారణ జరిగింది, కేసీఆర్ గారి పాత్రను ఏ రకంగా నెగ్గుదేల్చిండ్రు, సిబిఐ విచారణలో కేసీఆర్ పాత్రను మీరు ఏ రకంగా ఈరోజు చార్జ్షీట్ల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తురా, లేదా చార్జ్షీట్ల పెట్టడానికి ప్రయత్నం చేస్తురా, తెలంగాణ సమాజానికి కిషన్ రెడ్డి గారు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.